हाई अंडी अंदर की नमस्ते वेलकम बैक टू मई चैनल मंची हेयर टिप तो मे मुझे अदे मन किचन इंग्रीडियंट्स तो मैं रेडी चुस्कुँ चला सिंपल ईजी मन किचन अवेलबल अदेम लेदी जस्ट क्यारेट ऑयल एला रेडी चुस्को अंड दाने वाल बेनिफिट्स एटो मन स्किन की हेल्थ की अंड हेयर की यह वीडियो दीन वल क्यारेट्स तिंते मन अंदर की तल मैं बेनिफिट अंड स्किन ग्लो स्किन की चला मंचिदि अंड हेयर चला मंचिदि अंड एट द सेम टाइम हेयर की एंत मंचिदंटे क्यारेट ऑयल अप्लाई चेस्ते मन हेयर बागा पेरुगुतुंदन्नमाट हेयर फॉल कंट्रोल अवुतुंदि अंड हेयर सिल्की गा शाइनी गा अंड हेयर स्प्लिट एंड्स कूडा उंडवु हेयर ड्राई ड्राई गा अनिपिंचदु చాలా చాలా వర్క్ అవుట్ అవుతుందన్నమాట సో ఇది నాకు చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది సో అందుకని దీన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఆయిల్ బయట కొనాలంటే కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ గా ఉంటుంది మన ఇంట్లో మనం రెడీ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్ గానే రెడీ చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు టూ కానీ మూడు కానీ క్యారెట్స్ తీసుకుని వాటిల్ని మంచిగా వాష్ చేసి క్లీన్ చేసి ఒక మంచి పొడిగుడ్డతో వైప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న తర్వాత బోత్ ఎండ్స్ కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు క్యారెట్స్ ని బాగా తురమాలి క్యారెట్ వల్ల మనకి మంచి ఉపయోగాలు ఉన్నాయని తెలుసు కదా క్యారెట్ లో బీటా కెరటిన్ అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దాని వల్ల మన స్కిన్ కి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా తురిమిన క్యారెట్ ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు మంచిది నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ వెదర్ కూల్ గా ఉండడం వల్ల అది గడ్డకట్టింది కోకోనట్ ఆయిల్ తీసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దానిలో కోకోనట్ ఆయిల్ తురిమిన క్యారెట్ రెండు యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఇలాగా లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలన్నమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది ఏమన్నా మాడిపోతుందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్ లో మరిగించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుందేమో చెక్ చేసుకోవాలన్నమాట ఇది 10 టు 15 మినిట్స్ పడుతుంది ఇది అవడానికి మనకి కొద్దిగా ఆరెంజ్ కలర్ లో ఆయిల్ కనిపించే వరకు ఇది
మరిగించుకోవాలన్నమాట. చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఆయిల్ రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా మంచిది మన హెయిర్కి. మనము ఈవెన్ స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆలివ్ ఆయిల్తో చేసుకుంటే కానీ కోకోనట్ ఆయిల్ కూడా మంచిదే. అలా ప్రిపేర్ చేసుకుంటే స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, చాలా మంచిది. చూడండి ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుండి పక్కన పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి. అలాగే ఉంచిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలన్నమాట ఆయిల్ని. చూడండి మంచిగా కలర్ కనిపిస్తుంది. చూడండి నేను వడకట్టి పెట్టేశాను, చాలా బాగుంటుంది హెయిర్కి, స్కిన్కి కూడా చాలా, స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి గ్లోగా అవుతుందన్నమాట మన ఫేస్, చూసారు కదా. ఇప్పుడు ఒక గ్లాస్, అదే గాజు కంటైనర్ తీసుకుని దానిలోకి ఈ ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు హెడ్ బాత్ చేయాలనుకుంటే అప్పుడు నైట్ కానీ లేకపోతే బిఫోర్ టేకింగ్ హెడ్ బాత్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తే చాలా మంచిది, చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.